కూటమికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎలాంటి షాక్ ఇచ్చింది, ఏం జరిగింది మీ మాటల్లో? మామూలుగా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఎలక్షన్ మేనేజ్మెంట్ అండ్ పోల్ మేనేజ్మెంట్ అంటారు కదా. సో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ తన మాట విని తను చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ నడుచుకుంటుంది బీజేపీతో పొత్తుంటే అనేది మొదటి లక్ష్యం. అంటే జగన్ని ఈ పోల్ మేనేజ్మెంట్లో ఢీ కొట్టాలంటే, ఎందుకంటే మొత్తం యంత్రాంగం అంతా జగన్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ కానీ తన మాట వినేటైతే అప్పుడు జగన్ని ఈజీగా ఢీ కొనవచ్చు అన్నది చంద్రబాబుకు ఉండే ఒక ప్రాక్టికల్ ఆలోచన. సో దాని అదొక కారణం పొత్తు పెట్టుకోండి. రెండో కారణం, రేపు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది సెంట్రల్లో. సో తనకు అధికారం ఉన్నా లేకపోయినా రేపు పొద్దున చంద్రబాబుని జైల్లో పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు మోడీకి యాంటీగా గతంలో చాలాసార్లు మాట్లాడాడు. సో అందుకని ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే కూడా ఎన్డీఏలో చేరాలి. ఈ రెండు లక్ష్యాలతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అదర్వైజ్ బీజేపీ అవసరమేం లేదు, ఎందుకంటే ఓట్ల షేర్ తీసుకున్నప్పుడు బీజేపీకి 0.8% మాత్రమే ఉంది. అంటే 1% కూడా లేదు, 100 కంటే తక్కువే ఓట్లు వచ్చాయి 2019లో. సో ఇప్పుడు ఇంకా తగ్గిపోయే కానీ పెరిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, నేషనల్ పార్టీకి ఆ రెండు పార్టీలకు కూడా అక్కడ ఉనికి లేకుండా పోయిందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నేను చెప్పిన ఈ రెండు కారణాలు ప్రధానం. అయితే ఇప్పుడు ఆయన మనం మొదట అనుకున్న కారణం ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ కూటమికి అనుకూలంగా ఉండట్లేదు అన్న విమర్శ కూటమి నుంచే వస్తుంది. కూటమి నాయకుల నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున వాపోతుంది. దీనికి రీసెంట్గా ఒక పరిణామం జరిగింది. ఆ పరిణామం ఏంటంటే, టీటీడీ ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి, ఆయన యాక్చువల్గా అయితే మే 14కి ఆయన టర్మ్ అయిపోతుంది, కానీ జగన్ రక్షణ శాఖకు రాశాడు ఆయనది ఎక్స్టెండ్ చేయమని ఇంకొక కొన్ని వారాలు, అంటే జూన్ 30 వరకు ఎక్స్టెండ్ చేయమని అడిగాడు. ఇమీడియట్గా రక్షణ శాఖ క్లియరెన్స్ ఇచ్చేసింది. సో ఆయన రక్షణ శాఖ ఎందుకు ఇచ్చిందంటే, ఆయన ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీస్లో ఉండేవాడు. సో అక్కడ నుంచి డిప్యూటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చాడు జగన్. సో ఈయన ధర్మారెడ్డి జగన్కి అనేక రకాలుగా ఉపయోగపడ్డాడు. ముఖ్యంగా ఏంటంటే, సెంట్రల్ మినిస్టర్లు కానీ తర్వాత జడ్జెస్ కానీ అందరూ తిరుమలకి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళతో ఈయన మాట్లాడడం, జగన్ తరపున వాళ్ళని డీల్ చేసుకోవడం, తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ట్రై చేయడం, ఇలాంటివి అనేక కార్యక్రమాలు ఆయన చేశాడని తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ విమర్శిస్తున్నారు. అందుకని పురంధేశ్వర్ కూడా ఒక 23 మంది ఆఫీసర్లను మార్చమని ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టింది. అందులో ధర్మారెడ్డి కూడా ఉన్నాడు. ధర్మారెడ్డిని అనేక సార్లు అనేక పిటిషన్లు అనేక ఫిర్యాదులు చేశారు, తెలుగుదేశం కూటమి కావచ్చు ఇటు పురంధేశ్వరి కావచ్చు. అయినా కూడా వీళ్ళ మాటకి వాల్యూ ఇవ్వకుండా జగన్ మాటకే వాల్యూ ఇచ్చి అతన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం, అంటే ఎలక్షన్ టైంలో అది చాలా కీలకం అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఆయనకు పరపతి ఉందని చెప్తారు. ఎందుకంటే ఆయన సెంట్రల్ సర్వీసెస్లో పనిచేశాడు కాబట్టి ఆయనకు పరిచయాలు ఉన్నాయి. సో అందువల్ల జగన్ ఆయన ఉంచడం అవసరం. దానికి జగన్ చెప్పిన కారణాలు ఏంటంటే, ఈ మే జూన్లో ఈ నెలలో దర్శనాలకు ఎక్కువ వస్తారు కాబట్టి విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయడానికి ఈయన అవసరం అని అన్నారు. అది సిల్లీగా ఉంది, ఎందుకంటే ఏ ఈవో ఉన్నా ఆయన పోయి ఏమో అక్కడ నిలబడి చేయడు కదా, ఎవరైనా అక్కడ ఆర్గనైజ్ చేయగలరు, ఆల్రెడీ బోర్డు ఉంది. సో ది కానీ రక్షణ శాఖ ఆయన మాటే వినింది అనేది ప్రధానంగా ఇప్పుడు ఉన్నది. అట్లాగే ఇద్దరిని మార్చమని ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున వీళ్ళు పిటిషన్ పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే సిఎస్ అండ్ డీజీపీ. డీజీపీ యాక్చువల్గా ఆయన్ని టెంపరీగా పెట్టారు, ఆయనే కంటిన్యూ చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ రెడ్డిని. ఇటు సిఎస్ జవహర్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి అయితే ఇప్పటికి కూడా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో అలాగే చేస్తున్నాడు అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు. అయినా కూడా ఆయన్ని మార్చలేదు, డీజీపీని మార్చలేదు. ఇంకేదో ఒక 5 మంది ఎస్పీలని 5 మంది కలెక్టర్లని
ఒక ఉద్యోగ సంఘం నాయకుని ఇలాంటి వాళ్ళు మార్చారు తప్ప కింది స్థాయిలో ఎంత మార్చినా కూడా పై స్థాయి నిర్ణయాలు తీసుకునేది ఇప్పుడు గవర్నమెంట్ నడిపేది సిఎస్ డీజీపీ. సో వీళ్ళిద్దరిని మార్చకుండా కింది స్థాయిలో మారేస్తే ఏం లాభం? మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉండాల్సి వస్తుంది కదా. సో వీళ్ళని మార్చకుండా వీళ్ళని ఎందుకు మిగతా వాళ్ళని మార్చి లాభం ఏంటి అనేది ఇప్పుడు కూటమిలో ఉండేది. సో కూటమిలో మనం ఎందుకు కలిసినట్టు బీజేపీ ఈ కనీసం ఇవి కూడా చేయకుండా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇప్పుడు బాగా అసంతృప్తి బాగా పెరిగిపోయింది కూటమిలో బీజేపీ పట్ల. ఎందుకంటే బీజేపీతో ఆల్రెడీ ఒక కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది వాళ్ళకి. ఎందుకంటే మోడీ ముస్లిములకి వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడడం మొదలుపెట్టాడు దేశవ్యాప్తంగా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ముస్లిములకి రిజర్వేషన్లు ఇచ్చారనే విషయాన్ని మోడీ నార్త్ స్టేట్స్లో విపరీతంగా తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆంధ్రప్రదేశ్నే మెన్షన్ చేస్తున్నాడు. సో అటువంటిప్పుడు ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి మోడీ అభిప్రాయాన్ని ఖండిస్తున్నారా ఏకీభవిస్తున్నారా అనే విషయాన్ని వీళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ వీళ్ళు అది చెప్పట్లేదు. చెప్పకపోతే అర్థమేంటి? మౌన అంగీకారంలాగా చెప్పలేదంటే వీళ్ళు ఖండించట్లేదు. రేపొద్దున కూటమి అధికారంలోకి వస్తే మన మీద చాలా సివియర్గా ఉంటుంది, మన రిజర్వేషన్లు కానీ ఏమి ఉండవు అన్న ఒక భయం ముస్లిముల్లో ఉంది. ఇదేంటంటే అటు ఇటు ఊగిసలాడే ముస్లిములు చాలామంది ఉంటారు, అంటే జగన్ కోటేయాలా చంద్రబాబు కోటేయాలని. అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు జగనే బెటరు, ఎందుకంటే కనీసం వాళ్ళ నాన్న ఆశయాలను కనీసం కొన్ని కంటిన్యూ చేస్తాడు. వీళ్ళు మరీ కుమ్మక్క అయిపోయారు, కూటమిలోకి వెళ్ళిపోయారు. లేకపోతే అసలు బీజేపీ ఉనికే లేదు, బీజేపీని బతికిస్తూ ఉండేది ఇప్పుడు ఈ కూటమిని అన్న ఒక అభిప్రాయం ముస్లింల్లో ఉంది. చంద్రబాబు చాలాసార్లు చెప్తున్నాడు, మీరు మేము బీజేపీతో కలిసినంత మాత్రాన ముస్లింలకి యాంటీ అనుకోకండి, నా పీరియడ్లోనే మీకు చాలా మేలు చేశాను, జగన్ పీరియడ్లో చాలా అరాచకాలు ముస్లింల మీద జరిగాయి, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏంటంటే నేషనల్ లెవెల్లో ఇప్పుడు ముస్లింలందరూ ఒక భయాందోళనలకు లోనవుతున్నారు. ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది, కాంగ్రెస్ హిందువుల ఆస్తినంత ముస్లింలకి ఇచ్చేస్తుంది, ముస్లిం రిజర్వేషన్లు ఇవన్నీ మాట్లాడుతున్నాడు మోడీ. సో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిముల మీద కూడా పడుతుంది. సో దాన్ని వీళ్ళు ఖండించలేని పరిస్థితి, మోడీని ఖండించలేరు, సమర్థించలేరు, అటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితి ఒకవైపు ఉంటే రెండవ వైపు ఏమో ఈసీ ప్రవర్తన. ఈసీ వీళ్ళు చెప్పింది ఏది కూడా చేయట్లేదు. ఈవెన్ పెన్షన్లకు సంబంధించి కూడా వీళ్ళు చంద్రబాబు కానీ తెలుగుదేశం కానీ ఇటు పురంధరేశ్వరం అంతా చెప్తున్నది ఏమంటే ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇవ్వమని వీళ్ళు డిమాండ్ చేశారు. ఎందుకంటే లాస్ట్ మంత్ ఇంటికి తీసుకోకుండా వెళ్లకుండా సచివాలయంలో ఇవ్వడం వల్ల దాదాపు 33 మంది ముసలి వాళ్ళు చనిపోయారు. అయినా కూడా ఈసారి కూడా అది చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ కాదు ఆ పని చేయాలి. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ చెప్తే సిఎస్ అయినా ఇంకొకరు ఎవరైనా వినాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ అంతా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని గట్టిగా చెప్పట్లేదు. సో మీరు డీబీటీ ద్వారా ఇవ్వండి లేదా ఇట్లా ఇవ్వండి, ఇంటికి వెళ్ళి ఇవ్వండి, కుదరకపోతే డీబీటీ ద్వారా ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇవ్వగానే సిఎస్ ఆప్షన్ని డీబీటీ ఎంచుకున్నారు. ఇప్పుడు డీబీటీ అంటే అది ఇంకా ఇబ్బంది అన్నమాట, బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలి వీళ్ళు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూటమికి ఈసీ క్రియేట్ చేస్తుంది. అంటే ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఈసీ జగన్ వైపే బిహేవ్ చేస్తున్నట్టు ఉంది. అంటే అర్థమేంటి? సెంట్రల్ లెవెల్లో బీజేపీ ఇప్పటికి కూడా జగన్ మాటకే విలువ ఇస్తుంది, కానీ కూటమి నాయకుల మాటకి విలువ ఇవ్వట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ఇదే ఆరోపించాడు, నాకు నర్సాపూర్లో సీట్ ఇవ్వకపోవడానికి జగన్ బీజేపీ నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపిచ్చాడని చెప్పాడు. అప్పుడే మనం మాట్లాడుకున్నాం కూడా వీడియోలో. అంటే జగన్ మాట వింటుంది కానీ కూటమి చంద్రబాబు మాట కానీ కూటమిలో పవన్ కళ్యాణ్ మాట కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం వినట్లేదు అనేది అర్థమవుతుంది. దానికి లేటెస్ట్ తార్కాణం ఈ ధర్మారెడ్డి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆయన రిటైర్డ్ అయ్యే వరకు ఇక్కడే ఉంచుతున్నారు. సో అది ఖచ్చితంగా జగన్కి పెద్ద ప్లస్ అని చెప్పాలి.